ఫస్ట్ స్టేజి నుంచి వచ్చి మరి మళ్ళీ ఇక్కడ గోదాంలో పడ్డ తర్వాత మాకు వేమెంట్ చేసి ఇవ్వాలి వీళ్ళు అక్కడి నుంచే తరగొస్తున్నది మరి ఇక్కడనేమో వేమెంట్ చేసియక చిరు అందుకోసమే చాలా తరగస్తున్నది ఇక్కడ వేమెంట్ చేయమంటేనేమో చేయకచిరు మళ్ళనేమో తరిగియమంటేనేమో తరిగియకచిరు దీని వల్ల మేము చాలా లాస్ అవుతున్నాం డీలర్లము మాకు చాలా బాధ అవుతున్నది ఈ దీని మీద ఎంక్వైరీ చేసి న్యాయం చేయాలని మా డీలర్ల తరపున మేమందరం కోరుచున్నాం గవర్నమెంట్ వారికి మన ప్రభుత్వం వారికి మా గోడగిరి మండల్ నేను యాద్గార్పూర్ పేర్పాటు డీలర్ని నా పేరు చిన్న సాయన్న మిర్జాపురం నాది ఒక చిన్న దుకాణము 50 క్వింటల దుకాణము ప్రతి నెలల ఈ చినిగిపోయిన సంచులు ఒక్కొక్క సంచుల కనీసం 2 కిలోలు 5 కిలోలు ఒక్కొక్క సంచుల 40 కిలోల బ్యాగ్ కూడా వస్తున్నది ప్రతి నెలల మాకు 3 క్వింటలు 2 క్వింటలు అన్నర తరుగుస్తున్నది ఈ తరుగు గురించి అడిగితే మరి మరి ఇక్కడ వేమెంట్ చేసి చేయకుండా ఇస్తున్నారు ఇక్కడ వేమెంట్ చేయాలి ఎక్కడ చేయాల్సింది ఈడనే గోదాములు ఎంఎల్ఎస్ పాయింట్ గోదాముల వేమెంట్ చేయకుండా ఇస్తున్నారు బయట చేసుకుంటనేమో ఒప్పుకున్నారట సారు ఇంచార్జ్ సారు బయట చేసి ఎంత తరుగు వస్తుంది బయట తరుగు చేస్తే 2.5 నుంచి 3 క్వింటల దాకా వస్తున్నది 50 క్వింటల 50 క్వింటల గాని 60 ఇప్పుడు 10 కిలోల కాడి కంటే ఇంకా కొద్దిగా ఎక్కువ క్వింటల్ ఎంత తక్కువ వస్తుంది మీకు క్వింటల్ ఎంత తక్కువ వస్తుంది క్వింటల్ దగ్గర దగ్గర 4 కిలోల 5 కిలోల తక్కువ వస్తున్నది ఎన్ని రోజులు జరుగుతుంది ఇది చాలా రోజుల నుంచి జరుగుతున్నది సార్ దగ్గర దగ్గర ఒక ఈ దగ్గర దగ్గర 6 నెలల నుంచి అయితే చాలా మాకు దాస్ జరుగుతున్నది ఈ విషయం మేము అడిగితే ఇక్కడ గోదాములు ఉన్న మన ఇన్ఛార్జ్ గారు ఇప్పుడు లేరు ఆయన ఆయన లేరు మాకు సంబంధం లేదని మన ఇక్కడ ఇది ఈ ఇన్ఛార్జ్ కింద పనిచేసేటి పిలవడం అంటున్నాడు మరి దీని గురించి మేము ఎన్నోసార్లు మా రాష్ట్ర నాయకత్వానికి కానీ ప్రభుత్వం గారికి కోరేది ఏమైతే మాకు ప్రతి నెల 2.5 నుంచి 3 క్వింటల తరిగస్తే మా చిన్న చిన్న బతుకులు మేము ఎట్లా బతికేది మళ్ళా ఇప్పుడు మాకు ఎలక్ట్రానిక్ కార్డు ఇచ్చిండ్రు ఒక 5 గ్రాములు తక్కువ తీసుకున్నా కూడా అసలు కార్డు తీసుకున్నది మరి మాకేమో ప్రతి నెలల 2.5 నుంచి 3 క్వింటాలు తరగస్తే మేము ఎక్కడి నుంచి పబ్లిక్ ఇవ్వాలా ఆ పబ్లిక్ కు ఎట్లా మళ్ళీ తక్కువ వడ్డీలోకి ఎక్కడ ఎక్కడికి వెళ్ళి తీసియాలా దీని మీద మన మన జిల్లా కలెక్టర్ గారు కానీ మరియు డిఎం గారు కానీ ఈ విషయం తెలుసుకొని దీని మీద చర్య తీసుకోవాలని మా కోటగిరి మరియు వర్ణి డీలర్ల తరఫున మేము కోరుచున్నాము.